ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి TSEDCET 2021కి సంబంధించి అయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి December 8th వరకు టైం అయితే ఉంది. సో ఈ 2 డేస్లో మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిల్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఆల్రెడీ మనకి పీజీ సెట్ అప్పుడు ఏ విధంగా మనము ఈ ఆన్లైన్లో సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా నేను ఒకసారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రాసెస్ అంతా కూడా లా సెట్కి, ఎడ్సెట్కి, అన్ని సెట్స్కి, పీజీ సెట్కి కూడా సిమిలర్గా ఉంటుంది. సో అందుకోసమే ఆ ప్రాసెస్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. సో కంప్లీట్గా మనకి ఈ ఏదైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అండ్ దాని తర్వాత ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత, వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లిస్టులో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎడ్సెట్కి సంబంధించిన 2021కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వకపోతే ఆ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి ఆ పీజీ సెట్కి సంబంధించిన వీడియో చెక్ చేసి మీరు ఇవన్నీ అయితే ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.